Hi friends, Dondakaya Pachadi ela tayaru cheyalo ippudu manam nerchukundam. First oka kalai teeskoni danlo koncham oil veskonde deeniki saripothundi. Koncham pachimirapakayalu chinna allam mokka veskovali. కొంచెం మీడియం లో పెట్టి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిపోయిన తర్వాత దొండకాయలు కొంచెం పచ్చగా ఉంటాయి కొంచెం పండిపోతాయి కదా అవి కూడా మనం ఈ పచ్చడికి యూస్ చేసి చాలా బాగుంటాయి రెండు మిక్స్ చేసి వేసుకున్నాను నేను అన్ని ఇలాగ రౌండ్ గా కట్ చేసుకొని మీడియం లో పెట్టి అంత ఉప్పు ఈ టైం లో వేసుకొని జీలకర్ర కూడా ఈ టైం లోనే వేసుకోండి కొంచెం ఎండు మిరపకాయలు మిట్టే పచ్చి మిరపకాయలు వేసుకొని ఎండు మిరపకాయలు కూడా వేసుకుంటే పచ్చడికి బాగుంటది టేస్ట్ గా ఉంటది కొంచెం చింతపండు వేసుకోవాలి పచ్చమే వెల్లుల్లిపాయలు కూడా కొంచెం చితక్కొట్టేసి వేసుకోవాలి వేసుకొని కొంచెం లైట్ గా ఎక్కువ ఫ్రై అవసరం లేదు ఈ టైం లో కొంచెం ఫ్రై అయిపోయి మంచి కలర్ వచ్చిన తర్వాత దీన్ని మనం మూత పెట్టి మళ్ళీ కొంచెం టైం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అంత ఫ్రై అయిపోయింది ఈ కలర్ లో వచ్చింది కదా ఇప్పుడు దాన్ని చల్లగైపోయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ లో వేసుకొని బాగా పేస్ట్ కాకుండా కొంచెం లైట్ గా కచ్చపచ్చగా ఉన్నట్టుగా పచ్చడి మనం చేసుకోవాలి ఈ పచ్చ నార్మల్ గా రైస్ లోనికి దోసలోను కూడా చాలా టేస్ట్ గా ఉంటది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థాంక్యూ ఫ్రెండ్స్